మేడ్చల్ బీఆర్ఎస్ ఎపిసోడ్ పై హైకమాండ్ పోస్టుమార్టం మొదలు మొదలుపెట్టిందా మార్కెట్ కమిటీ చైర్మన్ విషయంలో అసలు ఒప్పందం ఏంటి పార్టీపై తొలిసారి బహిరంగంగా ఎమ్మెల్యేలు మాట్లాడటం వెనుక ఏం జరిగింది సంబంధం లేని ఎమ్మెల్యేలు సమావేశానికి రావడం వెనుక ఎవరి ప్రోద్బలం ఉంది మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ లో రేగిన రగడపై అధికార పార్టీలో ఇంకా చర్చ సాగుతూనే ఉంది మంత్రి మల్లారెడ్డిపై ఎమ్మెల్యేల విమర్శల వెనుక ఏం జరిగిందని ఆరా తీస్తూనే ఉన్నారు సమస్యకు కారణమైన అంశాలపై ఫోకస్ పెట్టారు నేతలు మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా రవీందర్ యాదవ్ ను సరిగ్గా ఏడాది క్రితం నియమించారు కుత్బుల్లాపూర్ మేడ్చల్ నేతల మధ్య ఇది ఒప్పందం తొలి ఏడాది కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన నేతకు ఇవ్వాలనేది అంగీకారం అందులో భాగంగా కుత్బుల్లాపూర్ కు చెందిన రవీందర్ యాదవ్ కు ఇచ్చారు ఏడాది తర్వాత మేడ్చల్ జిల్లాకు ఆ పదవి ఇవ్వాలనేది ఒప్పందంలో ఉంది ఏడాది ముగిసిన వెంటనే ఒప్పందాన్ని నేతలు ఉల్లంఘించారు మళ్లీ ఆ పదవిని మాకే ఇవ్వాలని ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ పట్టుబట్టారు అధిష్టానం పెద్దల దృష్టికి ఆ విషయాన్ని తీసుకెళ్లారు ఒప్పందం ప్రకారం నడుచుకోవాలని సంకేతాలు వచ్చాయి మేడ్చల్ జిల్లాకు చెందిన భాస్కర్ యాదవ్ కు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి వరించింది జీవో విడుదలయ్యింది ఆలస్యం మంచిది కాదని మరుసటి రోజే భాస్కర్ ప్రమాణం కూడా చేసేశారు ఇదే మైనంపల్లి ఇంట్లో జిల్లా ఎమ్మెల్యేల సంచలన సమావేశానికి కారణమయ్యింది మేడ్చల్ మార్కెట్ యార్డ్ కుద్బుల్లాపూర్ మేడ్చల్ మధ్య ఉంటుంది ఎనభై శాతం మేడ్చల్ జిల్లాకే ఈ మార్కెట్తో సంబంధం ఉంటుంది దాదాపు ముప్పై ఏళ్లలో కుత్బుల్లాపూర్ కు చెందిన వ్యక్తికి తొలిసారి ఆ పదవి ఇచ్చారు మెజారిటీ మేడ్చల్లో ఉండటంతో కుత్బుల్లాపూర్ నేతలు ఈ విషయాన్ని పెద్దగా ఎప్పుడూ పట్టించుకోలేదు మేడ్చల్ ఎమ్మెల్యే మంత్రి మల్లారెడ్డితో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ సఖ్యతగానే ఉండేవారు మైనంపల్లి ఇంట్లో సమావేశం కావాలని నిర్ణయించడం వివేక్ మిగిలిన ఎమ్మెల్యేలను సమావేశానికి కూడగట్టడం అగ్నికి ఆజ్యం పోసింది ఈ మార్కెట్ తో సంబంధం లేని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ లాంటి వాళ్లు కూడా ఆ రహస్య సమావేశానికి రావడంతో ఏదో కుట్ర ఉందని అధిష్టానం నమ్ముతోంది అంతర్గత సమావేశం జరిగిన పార్టీ అధిష్టానంపై నేరుగా విమర్శలు చేయడాన్ని సీరియస్ గా తీసుకున్నారు పెద్దలు ఇక కుత్బుల్లాపూర్లో పదవుల పంచాయతీ కొత్త కాదు జిల్లా లైబ్రరీ చైర్మన్ గా ఉద్యమకారుడు నాగరాజు యాదవ్ ను నియమించారు రెండేళ్ల పదవీ కాలం ఉండగా ఏడాదిన్నరకే తీసేశారు ఇదే నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ షంభీపూర్ రాజుకు నాగరాజు అనుచరుడు ఆ కారణంతోనే ఎమ్మెల్యే వివేక్ ఒత్తిడి చేసి తీసేశారనేది ఆరోపణ కుత్బుల్లాపూర్కు చెందిన నాగరాజు యాదవ్ స్థానంలో లైబ్రరీ చైర్మన్ గా మేడ్చల్ జిల్లాకు చెందిన దయాకర్ రెడ్డి నియమితులయ్యారు ఆ ఎపిసోడ్ కూడా ప్రజా ప్రతినిధుల మధ్య ఉన్న విభేదాలకు ప్రత్యక్ష సాక్ష్యంగా చెబుతున్నారు నేతలు